నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం ఈ రోజు సుఖీభవలో మొలలు హోమియో వైద్యం తిన్న తర్వాత మందులు మింగకూడదా మహిళల్లో ఎముకల సమస్యలు ఎందుకు ఎక్కువ బరువును తగ్గించే గుడ్డు ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్ చాలా కాలంగా మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళకి మొలలు పెద్ద సమస్యగా మారుతుంటాయి ఆసనంలో రక్తనాళాలు ఉబ్బిపోవడంతో మల విసర్జన అన్నది చాలా బాధాకరమైన అనుభవంగా మారుతుంటుంది ఆసనంలో తీవ్రమైన నొప్పి మంటలతో పాటు ఒక్కోసారి రక్తస్రావం కూడా జరుగుతుంటుంది వేధించే మొలల బాధల నుంచి ఉపశమనం పొందడానికి హోమియో వైద్యం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం చాలా కాలంగా మలబద్ధకం ఉన్న వారిలో మల విసర్జన సమయంలో బలంగా ముక్కడం వల్ల మలద్వారం దగ్గర ఉన్న శిరలపై ఒత్తిడి పెరుగుతుంది దీంతో అవి ఉబ్బడం తరచూ చిట్లుతూ రక్తం కారణం జరుగుతూ ఉంటుంది ఈ పైల్స్ అనేవి మలద్వారం బయట ఉండొచ్చు లేదా లోపల కూడా ఉండొచ్చు మలబద్ధకంతో పాటు ఊబకాయం లివర్ జబ్బులతో బాధపడే వాళ్ళలోనూ గర్భిణీల్లోనూ పైల్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి పైల్స్ తో బాధపడుతున్నప్పుడు మల విసర్జన అన్నది బాధాకరమైన అనుభవంగా మారుతుంది ఆసనంలో నొప్పి మంట బాధిస్తుంటాయి తరచూ రక్తస్రావం కనిపిస్తుంటుంది పైల్స్ బాధలను తగ్గించుకునేందుకు ఆసనంలో నొప్పి రక్తస్రావం ఇతర లక్షణాల ఆధారంగా హోమియోలో ఔషధాలను ఎంపిక చేసుకోవాలని చెబుతారు నిపుణులు గుండెలో ఎడమ భాగం నుంచి బయలుదేరుతుంది రక్తం ధమనుల ద్వారా శరీరంలో ఉన్న ప్రతి కణానికి చేరుతుంది शरीर में अरवे लक्षल कोटल कणाई गुर्तपेको अरवे लक्षल कोटल कणाल की रक्त प्रसरण चेरी तरह मल्ल तिग प्रयाणम अच्छी अभी वेन्स द्वारा शरल अटा आ शर द्वारा मुझे लिवर की चेरी अच्छी मल्ल गुंडे की चेरत जीर्ण मंडल दक्त प्रसरण की अवरोधन जगह पैल्स ऐरपड़ता है अल्लू अटा मन पैल्स रूम रखा अंटे लोने इंटरनल అది బయటకు కూడా కనబడుతుంటే ఎక్స్టర్నల్ పైల్స్ గా వ్యవహరిస్తుంటాం ఈ పైల్స్ వల్ల మనకి ముఖ్యమైనటువంటి బాధ ఏంటంటే రక్తం పడుతుంటుంది విరోచన టైంలో తర్వాత బాధ ఆసనం దగ్గర పెద్ద బాధగా ఉంటుంది అందువల్ల మనం ఈ పైల్స్ కి ఆపరేషన్ తో పని లేకుండా హోమియో వైద్యంలో ముఖ్యమైనటువంటి ఔషధాలను ఉపయోగపెట్టుకొని హాయిగా వాటిని నివారించుకోవచ్చు పైల్స్ బాధలకు హోమియోలో ఈస్కులస్ హెమామిలిస్ యాలో ఫాస్ఫరస్ కాలిన్సోనియా నక్సవామిక వంటి చక్కటి ఔషధాలు మనకు అందుబాటులో ఉన్నాయి పైల్స్ కు హోమియోలో ముందుగా ఆలోచించదగిన ఔషధం ఈస్కులస్ ఆసనంలో గుచ్చుకున్నట్లుగా ఉండి నొప్పి బాధిస్తున్నప్పుడు రక్తస్రావంతో పాటు నడుములో నొప్పి కూడా ఉంటున్నప్పుడు ఈస్కులస్ ను ఎంపిక చేసుకోవాలి ఈస్కులస్ వ్యక్తుల్లో మలబద్ధకం అంత తీవ్రంగా ఉండదు ఇదొక ప్రత్యేక లక్షణం మల విసర్జన తర్వాత వీరికి పేగు జారినట్లుగా ఉంటుంది ఈస్కులస్ తర్వాత పైల్స్ బాధలకు మరొక ఆలోచించదగ్గ ఔషధం కాలిన్సోనియా గర్భిణీల్లో పైల్స్ బాధలకు కాలిన్సోనియా బాగా పని చేస్తుంది కాలిన్సోనియా వ్యక్తుల్లో ఆసనంలో మంట ఎక్కువగా ఉంటుంది మల విసర్జన తర్వాత కూడా నొప్పి బాధ ఉంటుంది వీరిలో తీవ్రమైన మలబద్ధకం కనిపిస్తుంది ఆసనంలో పుండు పడినట్లుగా ఉండి పైల్స్ మూలంగా తీవ్రమైన రక్తస్రావం కనిపిస్తున్నప్పుడు హెమోమోలిస్ ఔషధాన్ని ఎంపిక చేసుకోవాలి ఆపరేషన్ తర్వాత కూడా పైల్స్ బాధలు తగ్గని వారికి ఇది ఒక చక్కటి ఔషధం పైల్స్ అనగానే మనకి సల్ఫర్ ముందుగా గుర్తు రావాలి సల్ఫర్ వ్యక్తులు అలానా అని చెప్పడం చాలా కష్టం శాస్త్రవేత్తలంతా సల్ఫర్ మునీశ్వరులు కూడా సల్ఫర్ అతి విజ్ఞానవంతుడు సల్ఫర్ అమిత బద్ధకస్థుడు సల్ఫర్ తర్వాత సల్ఫర్ వ్యక్తులకి ముఖ్యంగా మసాలా పదార్థాలు ఇష్టం తీపి పదార్థాలు ఇష్టం తర్వాత కీటకాంక్ష చాలా ఎక్కువ వీళ్ళకి మలబద్ధకం ఉంటుంది వీళ్ళ నిద్ర విషయంగా చూస్తే సల్ఫర్ వ్యక్తులకి 3-4 గంటలు నిద్రపోతారేమో మిగతా టైం అంతా పొర్లుతూ ఉంటారు ఉదయం 10-11 అయ్యేటప్పటికి ఆకలికి తట్టుకోలేరు వీళ్ళకి మలబద్ధకం విరోచనానికి వెళ్ళినప్పుడల్లా నిద్ర పడుతుంటారు ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోదగిన మరొక ఔషధం నక్సవామిక
నక్షోమికాను గాని నవనాగరికులు గుర్తుపెట్టుకోవాలి. నవనాగరికులకు ఉండేటువంటి అలవాట్లన్నీ మీకు తెలుసు. వాళ్ళకి అన్ని కూడాను 3 W's అంటారు ఇంగ్లీష్లో, ఉమెన్, వైన్, వెల్త్. ఈ మూడు కావాలి వాళ్ళకి. కీర్తి కావాలి, కాంత కావాలి, సుఖాలు కావాలి. తర్వాత ఆహారాల్లోనేమో మంచి మసాలాలు కావాలి. వీళ్ళకి మలబద్ధకం, విరోచనానికి వెళ్ళొస్తారు, పూర్తిగా కాదు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వస్తారు. ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్. తర్వాత నిద్ర పడుతుంటుంది. ఈ గుర్తులు చాలు మన నక్షోమిక వాడుకోవటానికి. అందువల్ల సల్ఫర్ నక్షోమికాలు రెండు కానీ గుర్తుపెట్టుకుంటే పైల్స్ని మనం దూరం చేసుకోవచ్చు. అందువల్ల ఒక రకంగా కొంతమంది ఉదయం సల్ఫర్, రాత్రి నక్షోమిక వేసుకోవాలని చెప్పి సూచించారు. అలా కానీ వేసుకుంటే ఒక 15 రోజుల్లో పైల్స్ తగ్గిపోతాయని. ఆ తర్వాత గుర్తుపెట్టుకోదటువంటి ముఖ్యమైనటువంటి ఇది ఈస్కులస్. ఈస్కులస్ కూడా నడుము నొప్పి కూడా ఉంటుంది. పైల్స్ ఉంటాయి, నడుము నొప్పి ఉంటాయి, వాళ్ళకి ఈస్కులస్ వాడాల్సి ఉంటుంది. తర్వాత పైల్స్ ఎక్కువగా బాధ పెడుతుంటే, చాలా విపరీతంగా బాధ నొప్పులుగానే ఉన్నట్టయితే, విరోచనం కూడా చాలా గట్టిగా అవుతున్నట్టయితే కాలిన్సోనియా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా రక్తం పోతూ చాలా ఇబ్బంది పడుతుంటే హెమోమిలిస్ వాడుకోవాల్సి ఉంటుంది. తర్వాత కాలిన్సోనియా వచ్చేటప్పటికి గర్భవతుల్లో వచ్చేటువంటి మా పైల్స్ ప్రత్యేక ఔషధం కాలిన్సోనియా. తర్వాత పైల్స్ బయటకు వచ్చి ద్రాక్ష గుత్తుల్లాగా కనపడుతూ చాలా బాధగా ఉంటే, చన్నీళ్ళతో కడుక్కుంటే హాయిగా ఉంటే ఆలోచించదగినటువంటి ఔషధం హలో. ఈ ఔషధాలు కానీ వాడుకున్నట్టయితే పైల్స్ని ఎప్పుడైనా దూరం చేసుకోవచ్చు ఆపరేషన్తో. తెలియకుండానే మల విసర్జన జరిగిపోతున్నప్పుడు పైల్స్ ద్రాక్షకాయలుగా బయటకు కనిపించే వాళ్లకి యాలో బాగా పనిచేస్తుంది. యాలో వ్యక్తుల్లో పైల్స్ మూలంగా రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకంతో పాటు పొత్తి కడుపులో ఏదో బరువు పెట్టినట్లుగా ఉంటుంది. వీరికి చన్నీళ్లు తగిలితే హాయిగా ఉంటుంది. పైల్స్ బయటకు కనిపించకుండా ఆసనంలో దురద, జిలతో బాధపడే వాళ్లకి నక్సువామిక చక్కటి ఔషధం. వీరికి మల విసర్జన జరిగితే హాయిగా ఉంటుంది. మల విసర్జన తరువాత నీరసం, నిస్త్రాణం ఆవహిస్తున్నప్పుడు ఫాస్ఫరస్ను ఎంపిక చేసుకుని వాడుకుంటే మంచి ఉపశమనంగా ఉంటుంది.